అంతకు ముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ చిత్ర విచిత్రమైన టాస్క్లు కంటెస్టెంట్ల కొట్లాట్లు లవ్ ట్రాక్లు రొమాన్స్ ఇలా ఎన్నో భావోద్వేగాలతో కూడిన ప్రయాణమే బిగ్ బాస్ షో అందుకే ఇది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఫలితంగా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ను సాధిస్తూ దేశంలోని నెంబర్ వన్ షోగా వెలుగొందుతుంది ఇక తాజాగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా ఆరంభం నుంచే రసవత్రంగా సాగుతుంది ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఇంటి కెప్టెన్ అయిన అనిల్ కు బిగ్ బాస్ కోర్ షాక్ ఇచ్చాడు ఇలా షో చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఆ సంగతులు ఏంటో చూద్దాం పదండి రెగ్యులర్ బిగ్ బాస్ షో రోజంతా రికార్డ్ చేసి కేవలం గంట సేపు మాత్రమే ప్రసారం చేసేవారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటీటీ వర్షన్ ప్రారంభించి దీన్ని రోజంతా స్ట్రీమింగ్ చేస్తున్నారు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఇది ఒకరోజు ఆలస్యంగా రన్ అవుతుంది ఈ సీజన్లోకి పదిహేడు మంది కంటెస్టెంట్లుగా వచ్చారు ఈ సీజన్ మొత్తం ఎనభై నాలుగు రోజుల పాటు వంద శాతం వినోదం ఇవ్వబోతుంది బిగ్ బాస్ నాన్ స్టాప్లో అశోక్ రెడ్డి సరయూ రాయ్ బిందు మాధవి మహేష్ విట్టా ముమైత్ ఖాన్ అజయ్ కుమార్ శ్రవంతి చొక్కారపు శ్రీరాపాక అనిల్ రాథోడ్ మిశ్రా శర్మ తేజస్వి మదివాడ యాంకర్ శివ హమీదా ఖతూన్ ఆర్జే చైతు అర్యానా గ్లోరీ నటరాజ్ మాస్టర్ అఖిల్ సార్థకులు ఎంట్రీ ఇచ్చారు వీళ్ళలో మొదటి వారం ముమైద్ ఖాన్ రెండో వారం శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ స్టాప్ సీజన్ ఆరంభం నుంచి ఆసక్తికరంగా సాగుతుంది దీన్ని ప్రతివారం సరికొత్త టాస్కులతో మరింత రంజుగా మారుస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వారం ఏకంగా పన్నెండు మంది నామినేట్ చేశారు అలాగే ఈ వారం కెప్టెన్సీ కంటెస్టెంట్లు ఎంపిక చేయడం కోసం మీ ఇష్టం అనే టాస్క్ నిచ్చారు అలాగే యాంకర్ శివకు స్క్రిప్ట్ను టాస్క్ నిచ్చారు బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోను బిగ్ బాస్ యూనిట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది ఇందులో మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా ఒక కంటెస్టెంట్ మరో కంటెస్టెంట్ ను అబద్దాలతో పొగుడుతూ ఉండాలి అలా అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ నవ్వించాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు అందుకు అనుగుణంగానే కంటెస్టెంట్లు నవ్వించారు ఈ వారానికి సంబంధించి బిగ్ బాస్ ఇంటికి అనిల్ రాథోర్ కెప్టెన్ గా ఎంపికైన విషయం తెలిసిందే ఇక అతడితో మాట్లాడిన బిగ్ బాస్ అనిల్ ఈ వారం మీ కెప్టెన్సీ ఎలా సాగుతుందని సూటిగా ప్రశ్నించాడు దీనికి అతడు బాగుంది బిగ్ బాస్ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా అని చెప్పుకోచ్చు ఆ సమయంలో అసలు ఇలా అడిగాడని అంతా అవాక్కయ్యారు ఇక అనిల్ రాథోడ్ కెప్టెన్సీకి సంబంధించి అతడి ప్రదర్శన ఎలా ఉందని కంటెస్టెంట్లను కూడా ప్రశ్నించాడు బిగ్ బాస్ దీనికి చాలామంది మంచిగానే చేస్తున్నాడని సమాధానించారు ఆ తర్వాత అసలు ఈ వారం అనిల్ కెప్టెన్సీలో జరిగిన తప్పులను చూపించాడు అందులో కొందరు నిద్రపోతూ కనిపించగా మరికొందరు మాత్రం మైక్ లేకుండా ఉండడాన్ని చూపించారు ఈ వారం మొత్తం మీద చాలామంది కంటెస్టెంట్లు నిద్రపోవడం మైకులు ధరించకపోవడం వంటి పొరపాట్లు చేశారు దీంతో బిగ్ బాస్ కెప్టెన్ అనిల్ రాథోడ్ పై వేటు వేశాడు ఈ విషయాన్ని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు అంతేకాదు అతడి కెప్టెన్సీ బ్యాడ్జ్ను వెంటనే తొలగించి స్టోర్ రూమ్లో పెట్టించారు ఇలా జరగడం షో చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిగ్ బాస్ ఓటీటీ పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలిపండి